హలో అండి ఈరోజు మనం బేస్ లైన్ టెస్ట్ ఎంట్రీ ఎలా చేయాలో మార్క్స్ ఎంట్రీ ఎలా చేయాలో చూద్దాం దానికోసం ఏపీ గవర్నమెంట్ అకాడమిక్ మానిటరింగ్ SIMS-AP యాప్ను లాంచ్ చేసింది దాంట్లో యూజర్ నేము పాస్వర్డ్ లాగిన్ అని ఉంది ఫస్ట్ టైం మనం లాగిన్ కావాలంటే ముందుగా సైనప్లోకి వెళ్ళండి సైనప్లోకి వెళ్ళి అక్కడ యూజర్ నేమ్ అని ఉంది యూజర్ నేమ్ దగ్గర మన ట్రెజరీ ఐడి కొట్టి ప్రొసీడ్ అని క్లిక్ చేయాలి అప్పుడు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది అందులో ట్రెజరీ ఐడి మొబైల్ నెంబరు ఫస్ట్ నేము లాస్ట్ నేము ఈమెయిల్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ అక్కడ ఒక సెలెక్ట్ క్వశ్చన్ అనేది అడుగుతుంది సెలెక్ట్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని ఆన్సర్ని టైప్ చేసి న్యూ పాస్వర్డు కన్ఫామ్ పాస్వర్డు కొట్టి సెండ్ ఓటీపీ అని కొడితే అప్పుడు మన మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ నెంబర్ని ఎంటర్ చేయగానే మనం రిజిస్టర్ అయినట్టు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుందండి ఆ తర్వాత మనం ఈ యాప్ ద్వారా సైన్ ఇన్ ఎలా అవ్వాలో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు యూజర్ నేము ఇందాక మన ట్రెజరీ ఐడి ఇచ్చాం కదండి అది యూజర్ నేము పాస్వర్డ్ మనం సెట్ చేసుకున్న పాస్వర్డ్ నొక్కి లాగిన్పై క్లిక్ చేస్తే లాగిన్ అవుతుంది అక్కడ మన పేరు మన స్కూల్ యూడైసు స్కూల్ నేము లాగిన్ ఐడి వస్తుంది చూడండి అక్కడ లెర్నింగ్ ప్రోగ్రెస్ క్లాసు సెక్షను స్టూడెంట్ నేము ఉన్నాయి లెర్నింగ్ ప్రోగ్రెస్ తర్వాత సెలెక్ట్ క్లాస్ ఉంది క్లాస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెక్షన్ సెలెక్ట్ వన్ అని ఉంది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఏ సెక్షన్ అని ఆ తర్వాత స్టూడెంట్ నేమ్ సెలెక్ట్ నేమ్ అని ఉంది దానిపై క్లిక్ చేస్తే ఆ క్లాస్లో ఉన్న పిల్లల పేర్లన్నీ వస్తాయి అవి ఒక నేమ్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ అడుగుతుంది చూడండి ఒరిజినల్ ఓరల్ శాంపిల్ నెంబర్ స్టూడెంట్ నేమ్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఓరల్ శాంపిల్ నెంబర్ లాంగ్వేజ్ సెలెక్ట్ ఇంగ్లీష్ సెలెక్ట్ అని ఉంది ఆ తర్వాత ఇంగ్లీష్లో మీనింగ్స్ వర్డ్ చదివినట్టయితే కెన్ అని చదవకపోతే కెనాట్ అని సెంటెన్స్ చదివితే కెన్ అని చదవకపోతే కెనాట్ అని ఆ తర్వాత నెంబర్ రికగ్నైజేషన్ ఇక్కడ ఆపరేషన్స్ ఎడిషన్స్ కెన్ అయితే చేస్తే కెన్ అని చేయకపోతే కెనాట్ అని సబ్ట్రాక్షను మల్టిప్లికేషను డివిజన్ ఇవన్నీ చూస్ చేసుకోవాలి ఆ తర్వాత పెన్ పేపర్ టెస్ట్ ఇది 4వ స్థాయి 5వ స్థాయి వచ్చిన వాళ్ళకి మాత్రమే మనం పెట్టాము వాళ్ళు లాంగ్వేజ్ క్వశ్చన్స్ లాంగ్వేజ్ క్వశ్చన్ నాట్ అటెంప్ట్ రాంగ్ ఆన్సరు కరెక్ట్ ఆన్సరు లాంగ్వేజ్ క్వశ్చన్ 2 నాట్ అటెంప్ట్ రాంగ్ ఆన్సరు కరెక్ట్ ఆన్సరు వీటిల్లో ఏదైతే అది సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత మనం సబ్మిట్ చేయాలి ఈ విధంగా బేస్ లైన్ టెస్ట్ మార్క్స్ ప్రతి ఒక్క స్టూడెంట్కి అన్నీ మనం ఆల్రెడీ రికార్డులలో ముందే రాసి పెట్టుకున్నాం వాటిని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేసి ఈ విధంగా బేస్ లైన్ టెస్ట్ ఎంట్రీ చేయాలి అన్ని క్లాసులు ఇలాగే ఓపెన్ అవుతాయి అది అలా అన్ని పేర్లు ఓపెన్ అవుతాయి చూసుకొని సెలెక్ట్ చేసుకొని చేసుకోవటమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్